కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే జయ జయ చిద్గగన కౌముదీధారే. సారూప్య సాలోక్య సామీప్య సాయుధ్యం అంటే ఏమిటి అంటే ఐక్యమగుట సాయుధ్యం అంటే ఇది తెలుసుకుంటా. సాయుధ్య మోక్షం అద్వైత మార్గంలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. మిగిలిన వాటిలో లోకానికి వెళ్ళడం, చూడడం, ఆనందించడం, పరిచర్య చేయడం, సేవాభాగ్యం, ఇవన్నీ ఆనందములు, అందులో సందేహం లేదు, అలౌకిక ఆనందములు. దాని మించి మరొక ఆనందం చర్చ చేయరు. మొదటి నాలుగు ద్వైత మోక్షములు. అద్వైత మోక్షం ఏంటంటే ఐక్యం. ఇది ఎలాంటిది అంటే ఒక నదీ ప్రవాహం సముద్రం వద్దకు వెళ్ళడం, సముద్రం చెంతకు చేరడం, సముద్రంలో కలిసిపోవడం. అప్పుడు ఇంకా తానని వేరే భావం లేదు, అఖండమైన ఆనందమే అమ్మవారైనప్పుడు. అఖండంలో నువ్వు కలిస్తే నువ్వేమయ్యావు? అఖండం. దీనికి ఒక మంచి కథ రామకృష్ణ పరమహంస చెప్తారు. ఒక ఉప్పు బొమ్మ సరదాగా ట్రావెల్ చేస్తూ వెళుతుంది, ప్రయాణం చేస్తూ సముద్రం దగ్గరికి వచ్చింది. దూరం నుంచి చూసింది, దానిలో తనకు సంబంధించిన ఏదో లక్షణం అట్రాక్ట్ చేసింది. అన్ని బొమ్మలకి అట్రాక్షన్ ఉండదు, ఆ బొమ్మకి ఏదో యోగం ఉంది. ఇదేదో చాలా బాగుంది సముద్రం, ఎంత బాగుందో అని దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళాక దానికి అనిపించింది, నాలో ఉప్పదనం ఉంది, ఈ సముద్రపు గాల్లోంచి ఉప్పదనం ఉంది, కనుక రెండిట్లో ఒకటే అంశ ఏదో ఉన్నట్టుంది అని ఎరుక అప్పుడు కలిగింది దానికి. దగ్గరికి వెళ్తే కానీ తెలియదు కదండి, తెలుసుకున్నాక అదేదో చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళింది, సముద్రంలోకి వెళ్ళింది ఉప్పు బొమ్మ. వెళితే ఏమైంది? కలిసిపోయింది అయ్యా అన్నాడు. అందుకే అబ్బో ఎంత సముద్రం అనుకుని ఉప్పు బొమ్మ, భగవంతుడు ఎంతో నేను అల్పుణ్ణి అనుకునేది ద్వైతం. అది దగ్గరకు వచ్చేటప్పటికల్లా అక్కడున్నదే ఇక్కడుంది అంటే అంశత ఉంది అనుకుంది, అది విశిష్టమైంది. ఆ లోపలికి వెళ్ళి కలిసి ఉప్పు బొమ్మ సముద్రం అయిపోయింది, అది అద్వైత సాయుధ్య మోక్షమైంది అయ్యా అన్నాడు. అక్కడికి వచ్చిన రూపం లేదు, లోకం లేదు, ఆసనాల్లో పరిచర్యల్లో ఏకత్వం ఉంది. ఆ స్థితికి తీసుకెళ్ళిపోవాలి ఉపాసన నిన్ను. అందుకే భగవత్పాదులు వారు రచిస్తున్న సామాన్యులు గారు అలాగని ఉపాసనలను తిరస్కరించలేదు, ఉపాసన వల్ల పొందవలసిన పరమార్థం ఇది అని చెప్తున్నారు. ఇక్కడంతే శంకరులు వేదము చెప్పిన ఏ మార్గాన్ని తిరస్కరించలేదు. ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని కూడా సాధన దశలో అవసరమని చెప్పిన మహానుభావుడు. వీటి వల్ల నువ్వు పొందవలసిన పరమగమ్య అద్వైతం, ఉన్న సత్యం అదే అని చెప్పాడు. అందువల్ల ఆయన సమగ్ర వేదమత ప్రతిష్ఠాత. అంతేగాని ఒక శాఖను ఒక సంప్రదాయాన్ని ప్రతిష్ఠించలేదు శంకరులు, పరిపూర్ణమైన సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేశారు తెలుసుకోండి. అందుకే ఒక దేవతాభక్తులకు సంబంధించిన గురువు కాదు ఆయన. హిందూ మతంలో మీరు ఏ దేవతాభక్తులైనా అందరికీ కలిసిన ఒకే ఒక్క గురువు ఆదిశంకర భగవత్పాదులు వారు తెలుసుకోండి. మీరు విష్ణు భక్తులైతే మా ఆదిశంకర భగవత్పాదులు విష్ణు అంటే ఏంటో చెప్తారు. అలాగే శంకరుని దర్శించిన శివుడు, శంకరుని దర్శించిన అమ్మవారు, శంకరుని దర్శించిన గణపతి, శంకరుని దర్శించిన సుబ్రహ్మణ్యుడు, ఇందరు లేరు, ఉన్నది ఒకటే బ్రహ్మము. ఆ రూపము లోకము వరకు వచ్చేప్పటికి అనేకం, సాయుధ్యంలో ఐక్యమైతే ఉన్నది ఏకమే, అది తెలుసుకోవాల్సింది. కనుక నువ్వు అనేకాన్ని ఉపాసించి తప్పేం లేదు, కానీ అనేకం ఏకం యొక్క స్వరూపం తెలిసి ఉపాసిస్తే ఏ చిక్కు లేదండి. ఈ భావన హిందూ మతానికి శ్రీరామ రక్ష, హిందూ మత సమగ్రతని కాపాడుతుంది. అందుకే హిందూ మత ఐక్యతకి సమగ్రతకి ఒక్క గురువుని ఎంచుకోవాలంటే ఆదిశంకర భగవత్పాదులు వారు నమస్కరించి తర్వాత మీ సంప్రదాయంలోని గురువులందరినీ నమస్కరించకూడదు, తప్పేం లేదు. అదిగా జగద్గురు అనే శబ్దానికి ఏకవాచ్యులు ఒకే ఒక్కరు ఆదిశంకర భగవత్పాదులు వారు అని చెప్పడానికి ఏమాత్రం సంశయించనక్కర్లేదు. ఎంత అద్భుతంగా ప్రతిపాదన చేశారు, ఒక్క రెండు శ్లోకాలు అమ్మ రూపాన్ని స్ఫురింపజేసి అమ్మ లోకానికి తీసుకువెళ్ళి అమ్మ దగ్గర కూర్చోపెట్టి ఇంకా అమ్మ ఆత్మ రెండు ఒక్కటేనైనా వేరే లేదని అనంతమైనటువంటి అఖండ ఆనంద సచ్చిదానంద లహరిలో చిదానంద లహరి. అందుకే చివరికి వచ్చేటప్పటికల్లా రూపవర్ణం లేదు, చిదానంద లహరి అన్నారు. చిదానంద లహరి రూపం కాదు, లోకం కాదు, దగ్గర కాదు, సారూప్య సాలోక్య సామీప్యాలకు అతీతమైనటువంటి కేవల అఖండ ఆనంద అనుభవం. అది అనుభవం మాత్రమే, మరొకటి కాదు, అనుభవం మాత్రం. అది ఇలాగున వివరించలేను
చాలా సానుభవైక విజ్యమే అంటాడు త్యాగయ్య. అది వివరించలేను అఖండ ఆనంద అనుభవమే. అనుభవం అయిపో నువ్వు, ఇదే ఆనంద స్ఫురద్ అనుభవాభ్యాం నతిరియం అంటూ శివానందరహరిలో దీన్ని స్ఫురింపు చేశారు. ఆనందాధ్యేవ కల్విమాని భూతాన్ని జాయంతే, అఖండ ఆనందమే బ్రహ్మము. దానితో నువ్వు ఐక్యం అయిపోయావు. ఆనందం ఏంటి? అది నిరంతరాయంగా ఉంది కనుక లహరి. ఆనందం శుద్ధమైనది, శాశ్వతమైనది, పరిపూర్ణమైనది, మాలిన్యరహితమైనది, కనుకనే చిదానంద లహరి. అది ఇందులో చెప్పారు. ఇప్పుడు చిదానంద లహరి ఎంత అన్నామండి? ఎందుక దీర్ఘం? ఇందులో ఉంది రహస్యం. చిదానంద లహరీం అనేది మంత్రం. ఇక్కడ నాకు తెలుసు ఎంతోమంది శ్రీవిద్యోపాసకులు ఉన్నారు, అమ్మవారి పంచదశో షోడశో జపం చేసేవాళ్ళు. సభల్లో మంత్రాన్ని ప్రకటించరాదు, సదస్య నప్రకాశయేత్. అందుకని మంత్రాలు బీజాక్షాలు సభల్లో చెప్పం. కానీ భగవత్పాద వారు శ్లోకంలో ఎలా ఇముడ్చుతారు చూడండి, ఆయన కూడా శ్లోకాల్లో చెప్పలేదు. చాలామందికి నేను చెప్తే ఒకదంట, చెప్పకపోతే మరొకదంట. అందుకేం చేయాలి? చెప్పి చెప్పక చెప్పాలి. ఎందుకంటే మంత్రం చేసేవాళ్ళకి కాస్త ఆహా స్ఫురణ కలిగితే వాళ్ళు ఆనందిస్తారు. మంత్రం చేయకపోయినా మంత్రం చేయకపోయినా పర్వాలేదు, కానీ శ్లోకం చదివించాలని మిగిలిన వాళ్ళు ఆనందిస్తారు, ఎలాగైనా చాలు. ఇందులో గొప్పతనం ఏంటంటే పంచదశ మూడు కూటములతో ఉంటుంది, వాగ్భవ కూట, కామరాజు కూట, శక్తి కూటములు. మూడింట్లో కామన్గా ఉండేటువంటి పదం మాత్రం లహ్ హ్రీం బీజాక్షరములు. లహ్ హ్రీం మూడు చోట్ల అది వస్తుంది. అది పట్టుకున్నారు శంకరులు, లహరీం లహరీం అందులో ఉందంతా కూడా. లహరీమే లహరీం, అదే లహరి, అదే సౌందర్య లహరి అన్నారు భగవత్పాల వారు. ఆ మంత్రాక్షములా తీసుకొచ్చి పెట్టారండి. అందుకే ఏ శ్లోకం చదవకపోయినా చిదానంద లహరి సౌందర్య లహరి అనుకోండి, అదే మంత్రం నేను చెప్పుకున్నాం. బహుశా బీజాక్షరములతో అందరూ చేయకూడదు కనుక అందరూ చేసుకోవడం నామం వచ్చింది. అది లహరీంలో ఉన్న లహరి హరి హరి అనుకుంటే చాలయ్యా అని వచ్చిందేమో. ఏవో మర్మములు ఉంటాయి, అందుకే నామములతోనే శక్తి కలగడానికి కారణం నామాల్లో బీజాక్షరాలు దాగి ఉంటాయి. అటువంటి చిదానంద లహరీం అని శంకర భగవత్పాల వారు పూర్తి చేశారు ఈ శ్లోకాన్ని. ఇది రహస్యం. అయితే ఇటువంటి సాయుజ్య రూపమైన మోక్షాన్ని అందరూ పొందగలరా? ఆ మాటకు వస్తే సాలోక్య సారూప్యాలు మాత్రం అందరూ పొందగలరా? అంత తేలిక అండి. 40 రోజులు దీక్ష చేసి లలితాశాస్త్రం భోజనం కూడా చేయకుండా చదివానండి, నాకు మణిద్వీపం గ్యారంటీ అంటే అది కూడా గ్యారంటీ కాదు. నీకు పాపాలు పోయాయి, అది గ్యారంటీ. ఇహలోకంలో దరిద్రాలు పోతాయి, అది గ్యారంటీ. ఇంకా అయితే పుణ్యాలు వస్తే తర్వాత జన్మలో ఎప్పుడో శుద్ధభక్తి వస్తుంది. శుద్ధభక్తి వస్తే మాత్రం ఇక్కడ ఆనందాన్ని అనుభవించవచ్చు నువ్వు. అందుకే అటు అది మాత్రం తేలిక కాదు. అది అందరూ పొందలేరు కనుకనే, ఏ కొందరో పొందగలరు కనుకనే కతిచన అని మాట వేశారు. కతిచన అంటే ఏ కొద్ది మందో. త్యాగే నైకే అమృతత్వ మానసు ఉపనిషత్తులు. ఏకే ఏకే అంటే కొద్దిమందో, కొంతమందో. అందరూ పొందలేరు, కొద్దిమందే. మోక్షం అందరికి వస్తుందా? లేదు. ఒక ఆయన చాలా బాధపడ్డాడు, ఎందుకంటే అందరూ పుణ్యాలు చేస్తే స్వర్గలోకంలో క్రౌడ్ ఎక్కువైపోతుంది అన్నట్టు. అందుకే అందరూ చేయట్లేదు నేను. క్రౌడ్ ఎక్కువైతే నరకమే, క్రౌడ్ ఎక్కువైతే నరకమే, తెలుసు కదా మనకి. అందుకే నరకాలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. స్వర్గాది లోకాలు ఏంటంటే ఎప్పటికప్పుడు వేకెంట్ అయిపోతుంటుంది. అది చాలా బాగుంది. ఎందుకంటే ఏదో కొన్ని పుణ్యాలు చేసుకుంటే పెడతాం, కొన్నాళ్ళు ఖర్చు అయిపోతుంది, పంపించేస్తున్నాడు అక్కడ. సరే ఎప్పటికప్పుడు ఖాళీ వేరు కనుక వాటిలో అలాగే ఉంటుంది. ఇక ముక్తి అంటారా? ఇంకది మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామ సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. అంత తేలిక అండి ఇది. అఖండమైన ఆనందంతో ఆత్మైక్యం కావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి, ఎన్ని జన్మలు ఎత్తాలి. అందుకే ఆ బ్రహ్మము నువ్వు ఒకటేరా అని ఉపన్యాసం చెప్పినప్పుడు కొందరికి మహాకోపం వచ్చేస్తుంది, కొందరికి బయటకు చెప్తే బాగుంది నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ వేదాంతం అంటే ఒక ఎలర్జీ వాళ్ళకి. అంటే వాళ్ళకి ఇంత తొందరలో ఆ యోగం లేదని అర్థం, ఇంకా కొన్ని జన్మల దూరం ఉందని అర్థం. అటువంటి వాళ్ళకి వేదాంతం వికటగా తోస్తుందని చెప్పారు పెద్దలు. ముక్తికి దగ్గరకున్న వాళ్ళకి వేదాంతం రుచిస్తుంది. ఇక్కడ ఇప్పుడు రుచించలేదంటే అదిగో బాధ, ఏమంటారో అని. కొన్ని రుచి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నాలుగు రుచి తగలట్లేదండి అంటే కొన్ని మెడిసిన్స్ వాడుతాం. అలాగే బ్రహ్మము రుచించట్లేదండి అంటే కొన్ని పుణ్య సాధనలు చేయాలి, కొన్ని పవిత్రలు చేస్తే జబ్బు తగ్గి అప్పుడు రుచిస్తుందండి, తెలుసుకోండి. ఇక్కడ కొందరు భగవంతుడు రుచే రాదు, ఏం చేస్తాం ఇక్కడ? దాని మెడిసిన్స్ వాడాలి, ట్రీట్మెంట్. కొన్ని జబ్బు పడ్డ నాలుగు రుచులు తెలియవు, దానికి పదార్థ దోషం లేదు, నాలుగు దోషం అది ఇక్కడ. అలాగే నాకే భగవంతుడు ఈ సబ్జెక్ట్స్ నచ్చవండి అంటే తమరి మనస్సు కంటినటువంటి పాపమాలిన్యముల దోషం అది, భగవద్ దోషం కాదు. ఇది గ్రహించవలసినది. కానీ అందరూ ఇవి పొందలేరు. కతిచన గురువుగారు చెప్పడంలో ఏ కొద్దిమంది మాత్రం పొందగలది.
కశ్చిన్మాం వేత్తి తత్వతః, నా యొక్క యథార్థ స్వరూపము ప్రయత్నించిన కోట్ల మందిలో ఒక్కడు మాత్రమే తెలుసుకోగలడు. కోట్ల మందిలో ఒకడు ప్రయత్నిస్తాడు, ప్రయత్నించిన కోట్ల మందిలో ఒక్కడు తెలుసుకోగలడు అన్నాడు పరమాత్మ. అక్కడ కశ్చిన్మాం వేత్తి తత్వతః అనే మాటకి కతిచన చిదానంద లహరీం అనే మాటకి ఒకటే అర్థం తెలుసుకోండి. ఇక్కడ ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి అఖండమైన ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మ ప్రాప్తి, అమ్మ పదప్రాప్తి ఇటువంటికి వారికి లభిస్తుంది. సాలోక్యం కానీ, సారూప్యం కానీ, సామీప్యం కానీ, సాయుధ్యం కానీ ఏదైనా. ఇప్పుడు అమ్మ రూపాన్ని తాత్వికంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం కొంతమేరకు. ఒకటి ఏం చెప్పారు అంటే, సుధాసింధుర్ మధ్య అప్పటికే చెప్పాం, ఈ సుధాసింధు ఎక్కడుందయ్యా అంటే, ఎక్కడో లేదయ్యా, వాడు హృదయంలో ఉంది సముద్రం. ఇదేమిటండి, హృదయం ఎంత ఉంటుంది కదా, అందులో సముద్రం ఉందా అంటే మీకే తెలుసు, సముద్రం కంటే విస్తారమైనది హృదయం, సముద్రం కంటే లోతైనది హృదయం. మనకొచ్చే ఆలోచనలు కెరటాలు సముద్రంలో కూడా ఉండవు. దీన్ని బట్టి ఎంత సముద్రం ఉందో మన లోపల అనుకుంటాం, కానీ హృదయం సామాన్యం కాదండి. హిందూ మతం గొప్పతనం ఏంటంటే, ప్రపంచమంతా ఏది వ్యాపించిందో, ప్రపంచాన్ని మించిపోయి ఏది ఉందో అది నీ హృదయంలో ఉంది అని చెప్తుంది హిందూ ధర్మం గొప్పతనం. ఇక్కడ కనుకనే అదే దహరం, దహరాకాశం అంటే అది. ఇక్కడ అఖండమైన ఆనందానుభవమే అమృత సముద్రమైతే, సంకల్పశక్తులే కల్పవృక్షాలైతే, స్వయం ప్రకాశకమైనటువంటి వస్తువే మణిద్వీపమైతే, బుద్ధిని ప్రేరేపించేటటువంటి ఆత్మ యొక్క చైతన్య కిరణాలే చింతామణులైతే, కాంతి గుడి మధ్యలో దీపం ఉంటుంది అవునా లేదా. దీపం వెలిగించండి, దాని చుట్టూ ఒక ఆరా ఒక కాంతి పుంజం ఉంటుంది, దాని మధ్యలో ఉంటుంది. అలాగ అమ్మవారు కూర్చుంటే చింతామణి గృహం ఉంది. చింతామణి గృహంలో అమ్మవారు కూర్చున్నారనద్దు, అమ్మవారు కూర్చుంటే చింతామణి గృహం. అమ్మ వెలిగే ఇటుక ఇటుకలో ఉందండి ఇక్కడ సామాన్యం కాదు. ఇక్కడ చింతామణులు అంటే నువ్వు చింతలన్నీ ఎక్కడ చేస్తావు, హృదయంలోనేగా. అన్ని చింతలను చేసే శక్తి లోపల ఆత్మ అనేది వస్తూ ఉంటేనే వచ్చింది కదా, అదే చింతామణి గృహంలో ఉందంటే అర్థం. ఇక్కడ ఉపాసనాపరంగా చూస్తే అన్ని మంత్రములే చింతామణులు. అమ్మ విద్యలో ఆమ్నాయ మంత్రములని షడామ్నాయ మంత్రాలు ఉంటాయి మొత్తం. ఒక్కొక్క ఆమ్నాయ మంత్రంలో అనేక మంత్రాలు ఉంటాయి, అన్నీ కలిపితే మరో మంత్రం అక్కర్ల, అన్ని మంత్రాలు అందులో ఉన్నాయి. ఈ మంత్రాలు ప్రతిదీ కూడా వెలిగిపోతూ ఉంటాయి, చైతన్యవంతంగా ఉంటాయి. మంత్రం జడం కాదు, మంత్రం చైతన్యం. మంత్రానికి రంగుంటుంది, రుచి ఉంటుంది, వెలుగుంటుంది. అది ఎవరికి తెలుస్తుందంటే మంత్రం అనుష్ఠానం చేసిన వాడికి తెలుస్తుంది. ఇక్కడ పుస్తకాలు చూసిన వాడికి వాడికి కాదు, అనుష్ఠానం చేసిన వాడికి తెలుస్తుంది. కనుక మంత్రం బాంబుల్లా ఉంటే నువ్వు సాధనతో పేల్చు, దానిలో శక్తి తెలుస్తుంది. ఇక్కడ దాని సాధన ఉంటే దాని చింతామణిత్వం ఏంటో తెలుస్తుంది. ఇక్కడ మంత్రాలు ఇప్పుడు జడములు కావు, అందుకే మంత్రాలపై స్వల్పభావం ఉండరాదు. గురువుల దగ్గర తీసుకుని పద్ధతిగా చేస్తే ప్రకాశిస్తాయి. ఇలాంటి మంత్రాలన్నీ అమ్మ ఇల్లు, ఆ ఇంట్లోకి వచ్చింది ఆవిడ. అంటే అమ్మ అంటే సర్వ మంత్రములకు మూలమైన శక్తి అని చెప్పడం ఇక్కడ. అది ఒక్క లలితాంబని పట్టుకుంటే అన్ని మంత్రాలను ఉపాసించినట్లే, ఎందుకంటే అన్ని మంత్రాలు అమ్మ ఇంటి ఇటుకలు. ఇది తెలుసుకోండి ఇక్కడ, అది చింతామణి గృహం. అందుకే అమ్మ ద్వారాలు ఏమిటంటే, పూర్వామ్నాయమయ పూర్వద్వారాయ నమః, దక్షిణామ్నాయమయ దక్షిణ ద్వారాయ నమః, పశ్చిమామ్నాయమయ పశ్చిమ ద్వారాయ నమః, ఉత్తరామ్నాయమయ ఉత్తర ద్వారాయ నమః, ఊర్ధ్వామ్నాయమయ మహావితానకాయ నమః. మొత్తం ఆమ్నాయ మంత్రములు ఎన్ని ఇళ్ళు, దానిలో కూర్చుంది ఆవిడ. ఇన్ని మంత్రాలకి మూలమైన సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వమూలే హే జగన్మాతృకే పాహిమాం అని చెప్పినట్లుగా లలితాంబ అంటే సర్వమంత్రశక్తి. అందుకు లలిత మంత్రం అంటే సర్వమంత్ర సారం. ఆ సర్వమంత్ర సార స్వరూపుని అమ్మవారు చింతామణి గృహంలో కూర్చుందంటే అర్థం అండి. ఆ చింతామణి గృహంలోకి మీరు ప్రవేశించాక మంచం ఒకటే మంచం, శివాకారే మంచం. కానీ మంచానికి లలితాశాస్త్రం పంచ బ్రహ్మాసన స్థిత పంచ ప్రేతాసనాశీర అని రెండు పేర్లు పెట్టింది. ఈయన ఒకటే పేరు పెట్టించాడు, శివాకారే మంచి. ఏమిటి శంకర భగవత్పాల్ వారు, ఐదు బ్రహ్మలతో కూర్చునేది ఆ మంచం. ఐదు బ్రహ్మలు అంటే ఎప్పుడు ఇందాక చెప్పిన మంచానికి ఐదు భాగాలు ఉంటాయి, నాలుగు కోళ్ళు మధ్యలో బల్ల. అలాగే అమ్మవారు కూర్చున్న దానికి నాలుగు కోళ్ళు మధ్యలో బల్ల ఉంది. ఏమిటయ్యా అంటే, సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము, ఐదు కృత్యములు. ఐదు కృత్యాలు చేసేవాళ్ళు ఐదుగురు, వాళ్ళు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులతో సృష్టి స్థితి సంహార తిరోధానం అయిపోయాయి. అనుగ్రహం మహేశ్వరుడు సదాశివుడు, ఆయన బల్ల. అక్కడ పర్యంకంగా ఉండేవాడు శివుడే, మళ్ళీ ఆ సదాశివుడే పర్యంకంలో ఉంటాడు. బల్ల అనగానే మొత్తం పర్యంకంతో సహా.
ఆయన ఒళ్ళు ఆవిడ కూర్చుందిట. అంటే బల్ల మీద కూర్చుందా, ఆయన ఒళ్ళో కూర్చుందా, ఇక్కడ కామాక్షిని చూసినా కంచెలు చూసినా ఒక్కడే ఉన్నట్టు ఉంటుంది, ఒక్కరితో ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆయన ఒళ్ళోనే ఉంటుంది. శివ కామేశ్వరాంకస్థ చదువుతున్నారు కదా, శివ స్వాధీన వల్లభ, ఆయన ఒళ్ళో ఉంది. అయితే బెడ్ స్ప్రెడ్ తెల్లదే వేసేటండి. అమ్మవారు ఎర్రని ఆవిడ కూర్చోగానే ఆవిడ కాంతి ప్రతిఫలించి అది ఎరిమెక్కిపోయిందిట. ఆ స్ప్రెడ్ ఎవరు, శివుడే తెల్లగా ఉన్నాడు శుద్ధంగా. ఈవిడ కూర్చోగానే ఎర్రబడిపోయాడు ఆయన. అంటే తెలుపు కనబట్లే, ఎరుపే కనిపిస్తుంది. కానీ నిర్వికారుడైన పరమాత్మ ఆయన సంకల్ప శక్తి చేత తాను ఆ స్వరూపంగానే గోచరిస్తున్నాడు, శక్తి స్వరూపం కాదు, తెలుసుకోవాల్సింది. అయితే ఆ పర్యం వేసిన బల్ల మీద, పరచిన పరుపు మీద శివుడు కామేశ్వరుడు కూర్చుంటే ఆ కామేశ్వరుల్లో ఆవిడ కూర్చుంది. శివ కామేశ్వరాంకస్థ అన్నాం కదా, వాడు శివకామేశ్వరుడు. ఈ రూపాన్ని మనం భావించే ఇంతవరకు మీ లలితా శాస్త్రంలో దీన్నే సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అంటూ అంతకుముందు చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత చెప్పిందంతా ఇందులో ఉందండి. అంటే లలితా శాస్త్రం సౌందర్యలహరి ప్రతిరోజు రెండింటిని కలుపుకుంటూ వెళుతున్నాం. ఇప్పుడు అమ్మవారి రూపం ధ్యానించేటప్పుడు మనం మంచం దగ్గర ఉన్నాం. ఈ మంచంలో సంకేతం ఏమిటంటే ఐదు ఎలా పనిచేస్తాయంటే, పైన రాణి కూర్చుంటేనే సింహాసనం యాక్టివ్, లేకపోతే సింహాసనకి యాక్టివ్నెస్ ఏముంది, రాణి కూర్చుంది. ఆవిడెవరు, శ్రీమాత శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమత్ సింహాసనం అది, మామూలు సింహాసనం కాదు. నాలుగు పనులు కింద కొయ్యలు, ఐదో పని పైన బల్ల. ఏమిటా పనులు చెప్తాం, అవి లేదు మీరే చెప్పండి. సృష్టి స్థితి సంహారం మీ అందరికీ తెలుసు. ఇంకోటి ఉంది నాలుగవది, అదేమిటంటే బంధం. కొంతమంది ఈ శరీరమే సత్యం అనుకుంటూ, ఈ ప్రపంచమే సత్యం అనుకుంటూ తిరుగుతుంటారు. కొంతమందా, అందరూ అనొచ్చు, ఎంతోమంది అందాం, అసలు లేకుండా ఉంటుందా, ముక్తి పొందిన వాళ్ళు కొంతమంది ఉంటారు, జ్ఞానులు ఉండరు. జ్ఞానులు ఉండకుండా ఉంటారా, కొంతమందేనే ఉంటారు. కొందరు అప్పుడప్పుడు జ్ఞానులు, మనకు కూడా అప్పుడప్పుడు పొరపాటు జ్ఞానం వచ్చేస్తుంటుంది ఇక్కడ. కొందరు అద్వైతం అప్పుడు అర్థమైపోతుంది, ఎప్పుడు చెప్పినప్పుడు. కనుక వాళ్ళు అప్పటికి జ్ఞానులే, కానీ వెంటనే మళ్ళీ మహామాయా ప్రయత్నత అది వచ్చేస్తుంటుంది, వేరే విషయం. కానీ ఎక్కువ మంది ఈ శరీరమే సత్యమని, ప్రపంచమే సత్యం అనుకుంటూ వీటి కోసమే తాపత్రయపడతారు. వీటి కోసం తాపత్రయపడినందుకు మళ్ళీ పుడతారు, మళ్ళీ ఇదే మళ్ళీ చేస్తారు. పుడుతూ చస్తూ ఉండడాన్ని సంసార బంధం అంటారు. ఎవరు, కొద్దిమంది మాత్రమే సంసార బంధం నుంచి బయటపడతారు, అంతే కదా. అమ్మవారు ఈ నలుగురి చేత నాలుగు పనులు చేస్తుందయ్యా అన్నాడు. సృష్టి స్థితి సంహారం అర్థమైంది. నాలుగవ పని బంధం. బంధం అంటే సంసారములు తిరుగుట, ఇప్పుడు చేసిన కర్మలు బట్టి దానికి తగ్గ శరీరం, దానితో పాటు సుఖ దుఃఖాలు, మళ్ళీ అది పోయాక ఆ కర్మలు బట్టి మరో శరీరం, ఇదంతా బంధము. ఎవరో కొద్ది మంది మాత్రం ఎరుక కలిగి, కశ్చిత్ ధీరహ ప్రత్యేగాత్మానమైక్షత్ అన్నట్లుగా కోట్లలో ఒకడు ప్రయత్నిస్తే, ప్రయత్నించిన కోట్లలో ఎవడో ఒక్కడు మాత్రం ముక్తి పొందుతున్నాడు. ఆ ముక్తి వీడు యోగ్యుడు అని ఇస్తున్నది అనుగ్రహం. ఇప్పుడు ఐదు కృత్యాలు, సృష్టి స్థితి సంహారము బంధము మోక్షము, ఒక్కసారి ప్రశ్నిస్తాం. ఈ ఐదు మనం ఎవరమైనా చెయ్యగలమా, ఇదొక్కటి చెప్పండి ఆన్సర్, ఒక్కటి ఆన్సర్ ప్లీజ్. సృష్టి చేయగలరా, స్థితి చేయగలరా, సంహారం చేయగలరా, ఇంకొకరికి బంధం కలిగించగలరా, సంసారం జన్మలు ఇవ్వగలరా, లేరు, మరణాలు ఇవ్వగలరా, లేదు, మోక్షం ఇవ్వగలమా, వల్ల కాదు. కనుక ఐదు మన పనులు కావని తెలిసిపోయింది. ఐదు మన పనులు కానప్పుడు ఐదు జరుగుతున్నాయి కదా, ఎవరి పని ఉంటుంది, ఈ ఐదు పనులు ఎవరివో వాడిని ఈశ్వరుడు అన్నారు, మరొకటి కాదు ఇక్కడ. కానీ ఈశ్వరుడు అంటే ఎవరు, తెలిసిపోయింది కదా, ఐదు పనులు చేసేవాడు, ఒక్కడే ఐదు పనులు చేస్తున్నాడు. అంతేగాని ఐదుగురు లేరు, ఐదుగురు ఉంటే ప్రమాదం. ఐదుగురు ఉంటే ఎంత ప్రమాదం అంటే, నేను సృష్టి చేస్తున్నా అంటే, అయితే నేను సంహారం చేస్తాను, వాడు వచ్చేస్తాడు. ఒకడే ఐదు పనులు చేస్తే ఎప్పుడేం చేయాలో అప్పుడు చేసుకుంటాడు. అయితే ఒకడు ఐదు పనులు చేయడం మళ్ళీ కష్టమే, కనుక ఒకడు ఐదు రూపాలే ఒక్కడే చేస్తున్నాడు అది. అందువల్ల కోఆర్డినేషన్ ఉంది, అట్లా ఐదు పనులు ఎప్పుడేం చేయాలో అది చేసుకుంటుంటాడు. ఇక్కడ టైమింగ్ ఆయనకి తెలుసు, ఎందుకంటే పొయ్యి మీద పెట్టినవాడికి ఎప్పుడు ఆపాలో తెలుసు. కనుక ఐదు పనులు ఒకడే చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఐదు పనులు చేస్తున్నాడు కనుక ఐదు పనుల్లో ఐదు పేర్లు పెట్టారు, ఒక్కడే ఐదు పనులు చేస్తున్నాడని తెలుసుకోన్నారు. ఇక్కడ ఐదు పనులు ప్రపంచంలో ఉన్నాయి. ఇంకొక చిన్న మాట, ఉదయం లేచాం సృష్టి, పనులు చేస్తూ ఉన్న స్థితి, రాత్రిళ్ళు పడుకున్నారు, సంహారం. సంహారం మమ్మల్ని పొద్దున్న లేస్తున్నారు. ఈ మధ్యలో ఏమైంది ఆలోచించమన్నాడు. ఆ మధ్యలో మీరు పొద్దున్న చేసిన వ్యవహారాలన్నీ లోపల అంతర్లీనమైపోయి మరుగుపడ్డాయి, దాని పేరు తిరోధానం. మళ్ళీ పొద్దున్న లేచాక నిన్న ఎక్కడ ఆపారో దాన్ని అనుసరించి గ్రహించారు. అంతేగాని పొద్దున్న లేచిన నా పేరే ఉంటాయి అబ్బాయి అని అడగట్లేదు ఎవరిని, మీ పేరు మీరే గుర్తు తెచ్చుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి, నిన్నటి దాన్ని అనుసరించి గ్రహించారు, అది అనుగ్రహం.
పంచకృత్యాలు రోజు జరుగుతున్నాయా లేదా చెప్పండి ఇక్కడ. ఈ పంచకృత్యాలు ఎవరి వల్ల జరుగుతున్నాయి అది ఆలోచించమంటాడు. ఈ పంచకృత్యములకు కారణమైన అఖండ ఈశ్వర శక్తే నీ లోపల ఆత్మశక్తి. మళ్ళీ లోకి చూసుకుంటున్నాం, బయట చూపిస్తున్నా లోపల చూస్తున్నా. ఇది నీ పరంగా. ప్రపంచ పరంగా సృష్టి స్థితి సంహారము బంధము మోక్షము ఈ ఐదు ఆయన కృత్యములే. ఈ ఐదు ఆయన కృత్యములే. అది మనం చేయగలమండి. ఇంటికి వెళ్ళే నిద్ర పట్టలేదండి, అంటే నిద్ర పట్టడం కూడా నీ చేతిలో లేదు నొప్పుకో. లేవడమా? అవి లేపితేనే లేస్తాం, లేకపోతే కొందరు లేవకుండా వెళ్ళిపోయిన సార్లు తిరుగుకొని ఉంటూ ఉంటాయి. ఏం చేస్తాం? లేపేది ఆవిడ, పడుకో పెట్టేది ఆవిడ, నీలో తిరిగి తిన్నది అరిగించేది ఆవిడ. కానీ అంతా నా నిర్వాహకమైన అహంకారం, ఒక్కటే పనికిమాలిన అహంకారం నీది. తెలుసుకో, విచారణ చెయ్యి. లోపలికి అదే బయటికి అదే. మొత్తానికి బల్ల అర్థమైపోయింది మనకి. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహం మోక్షం అతి గట్టిది కనుక దానికి బల్ల స్థానం. మిగిలిన నాలుగు ప్రపంచంలో కనబడుతుంటాయి కనుక నాలుగు ఒకే ప్లేన్, నాలుగు కొయ్యలు. ఏం అద్భుతమైన భావం అండి. ఇది సత్యమైతే సత్యాన్ని దర్శించి ఋషులకు నమస్కారం చేద్దాం. ఇది భావమైతే ఇంత చక్కటి భావన చేసిన ఋషులకు నమస్కారం చేద్దాం. ఎలా చేసినా గొప్పది. ఇది ఇక్కడ మొత్తం సృష్టినంతటే ఐదు బల్లలుగా చూపించారు. ఒక బల్లగా ఐదు భాగాలతో బల్లగా చూపించారు. ఐదు భాగాలు కలిపి ఒకటే, ఎందుకంటే ఐదు ఈశ్వరుడు కృత్యమే. ఆ ఈశ్వరుడి పేరు శివ. అందుకే ఐదు భాగాలుగా ఉన్న మంచానికి ఒకటే పేరు శివాకారే మంచి. అద్భుతమైన మాట అందుకు వేశారు.